నినమల బొమ్మరాజపేట మాట్లాడినంటే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాజేష్ ఖబర్దార్, దేశ నాయక్ ఖబర్దార్, ఆ నాయకుడు ఖబర్దార్, ఈ నాయకుడు ఖబర్దార్ అని 50 రోజుల తర్వాత ఏందో చూస్తా అన్నాడంట. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, నాయకుడికి చూస్తా అన్నోడికి నీ ఇంటికాడికి పంపిస్తా, మొత్తం విప్పి చూపిస్తారు మా వాళ్ళు, ఏం చూస్తావో చూడు, అప్పుడు తెలుస్తుంది మాకున్న బలమేందో మా మొగతనమేందో. నీదో బతుకు, నీ అన్న గిట్ల నిలుగుతనే షాబాదులో దళితులు అడ్డంగా పెట్టి నరికిండ్రు బిడ్డ. దళితుల మీద దౌర్జన్యం చేస్తే నీ అన్నను నడి బజార్లు అక్కడుండే దళిత బిడ్డలు అడ్డంగా పెట్టి నరికిండ్రు. చరిత్రను మర్చిపోయినవేమో, చేవెళ్ళ బస్ స్టాండ్ దగ్గర పెట్టిన నీ అన్న రాజేందర్ రెడ్డి విగ్రహాన్ని అడుగు ఒక్కసారి. దళితులతో పెట్టుకుంటే, గిరిజనులతో పెట్టుకుంటే, బలహీన వర్గాల బిడ్డలతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. నీకంత అహంభావము, అంత బలుపు, అంత కొవ్వేందుకని నేను అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్సీ ఉండొచ్చు, నీ అన్న మంత్రి ఉండొచ్చు, నీ వదిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉండొచ్చు, నీ పెద్ద దూర ముఖ్యమంత్రి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటుకుంటే అందరినీ పండబెట్టి తొక్కుతారని చెప్తున్నా నేను ఈ సందర్భంగా. నువ్వు అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డికి రాష్ట్రం మొత్తం తిరుగుతుండే ఇక్కడ కార్యకర్తలు ఏమన్నా అంటే అక్కడెక్కడో ఉంటాడు ఇక్కడికి వస్తాడని. బిడ్డ కొడంగల్ కొత్తుడు కాదు, నీ గుండాల్లో నిద్రపోతా. నువ్వు నా కార్యకర్తల వైపు ఏలెత్తి చూపిస్తే, నువ్వు నా కార్యకర్తల వైపు, నా నాయకుల వైపు ఏళ్ళెత్తి చూపించినా, గుడ్లూరు చూపిస్తే నీ గుడ్లు వీకి గోటీలాడతా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు. కార్యకర్తలారా గుర్తు పెట్టుకొని, ఎవరైనా మన కార్యకర్తల దగ్గరకు వస్తే ఊరుకునేది లేదు. మన పేదరికమో మన మంచితనమో చేతగానితనం కాదు. మనం ఒక వ్యక్తికి గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలనుకునే పార్టీలో ఉన్న వాళ్ళం, మర్యాదగా మాట్లాడాలని కోరుకుంటున్న వాళ్ళం. అంత మాత్రాన మన భుజాల మీద ఎక్కి మన నెత్తి మీద నాట్యం ఆడుతుంటే పండబెట్టి తొక్కుతామని చెప్తున్నాను నేను ఈ సందర్భంగా.